నమస్కారం సీమా న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు పెరిగిన నిత్యవసర ధరలకు మరియు అగ్నిపత్ పథకానికి వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యాపార కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఉపాధి హామీ కూలీలకు పెండింగ్ లో ఉన్న కూలీ వేతనాలు చెల్లించాలని ఏపీ వ్యాపార కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవను పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం పేదలను విస్మరిస్తున్నారని వారి పొట్ట కొట్టే విధానాలను తీసుకొస్తున్నారని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కేవి నారాయణ అన్నారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వ్యవసాయ కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీకేఎంయు జిల్లా అధ్యక్షుడు నబీరాసులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కేవీ నారాయణ మాట్లాడుతూ మోడీ రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తున్నారని గ్రామీణ పేదలకు వరంగా ఉన్న ఉపాధి హామీ పథకాన్ని నీరు గారుస్తున్నారని తెలిపారు. ఉపాధి హామీ కింద కేంద్ర బడ్జెట్లో కోత విధించారు. కార్పొరేట్లకు సబ్సిడీలు ఇస్తున్నారని దీన్ని బట్టి చూస్తే పేదలపైన ఎంత ప్రేమ ఉందో అర్థమవుతుందని అన్నారు. అలాగే పేదలకు తిండి పెట్టే ప్రజా పంపిణీ వ్యవస్థకు మంగళం పలకాలని చూస్తున్నారని తెలిపారు. వేల కోట్ల భూములు అక్రమాలకు గురవుతున్నాయని పేదలకు ఎకరం భూమి ఇవ్వడానికి చేతులు రావడం లేదని అటవీ హక్కుల చట్టంలో మార్పులు చేశారని ఈ విధంగా పేదలకు నష్టం కలిగిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం నోరు మెదపడం లేదని రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం నవరత్నాలు పేరు పెట్టారు అందులో పేదలకు భూములు పంచుతానని ఎందుకు చర్చ చేయకూడదని ఎందుకంటే ఆయన భిక్ష వేస్తే తీసుకోవాలి అది హక్కుగా ఉండకూడదని గతంలో ఆ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కోనేరు రంగారావు కమిటీ వేసి భూముల సర్వే చేశారు. లక్షల ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నాయని తేలింది. మరి ఆ భూములు ఎందుకు పంచలేదని వారు విమర్శించారు. ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయ కూలీలకు కేరళ ప్రభుత్వం తరహాలో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని 60 సంవత్సరాలు దాటిన వారికి పెన్షన్ ఇవ్వాలని ప్రజా పంపిణీ ద్వారా 16 రకాల నిత్యవసర వస్తువులను ఇవ్వాలని భూమి లేని పేదలకు భూములు పంచాలని ఉపాధి హామీకి బడ్జెట్ కేటాయించి 200 రోజులు పనులు 600 వేతనం ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం ధర్నాకు మద్దతుగా వచ్చిన సిఐటియు నగర కార్యదర్శి ఎండి అంజిబాబు మాట్లాడుతూ ప్రభుత్వ విధానాల వలన వ్యవసాయ సంక్షేమంలో కూరుకుపోయిందని గ్రామీణ పేదలకు పనులు లేకుండా పోయాయని కూలీలు వ్యవసాయేతర పనులపై ఆధారపడుతున్నారని కనుక వ్యవసాయ కూలీల డిమాండ్ను పరిష్కరించాలని అన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కె వెంకటరాముడు, నాయకులు నాగన్న, బీకేఎంయు నాయకులు భాస్కర్, సీను, సిఐటియు నాయకులు రాముడు, సాయిబాబా, సుధాకరప్ప, యేసు, వ్యవసాయ కార్మికులు లక్ష్మీదేవి, ఉమాదేవి, సరస్వతి, ఇందిరమ్మ, వివిధ గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 75 సంవత్సరాల కాలంలో గ్రామీణ పేదలు, గ్రామీణ వ్యవసాయకులు యొక్క స్థితిగతులు ఏమి మారలేదు. వారికి ఉండేటువంటి రక్షణగా ఉండేటువంటి పథకాలను, రక్షణగా ఉండేటువంటి సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేసేలాగా మోడీ వ్యవహార శైలి కనిపిస్తా ఉంది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం మోడీ ప్రభుత్వం చేస్తా ఉంది. భూముల్లో మార్పులు తీసుకొచ్చారు, 9/7 చట్టంలో మార్పులు తీసుకొచ్చారు. ఈ రకంగా గ్రామీణ పేదలకు, వ్యవసాయకులకు నష్టం కలిగించేటువంటి విధానాలు మోడీ ప్రభుత్వం తీసుకుందని చెప్పి దేశవ్యాప్తంగా అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘాలు ఏఐడబ్ల్యూ, బీకేఎంయు సంఘాల ఆధ్వర్యంలో దాదాపు 6 సంఘాలు 1వ తేదీన నిరసన కార్యక్రమాలు చేయాలని చెప్పేసి పిలుపునిచ్చారు. మన రాష్ట్రం వరకు మన జిల్లాలో ఈ రోజు 5వ తేదీన నిర్వహించాలని చెప్పేసి అని అనుకున్నాం. ప్రధానమైన డిమాండ్ ఏమని చెప్పేసి అంటే గ్రామీణ పేదలకు ఉపాధి హామీ పథకం ఒక వరం లాగా ఉండేది. ఈ రోజు ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేలాగా మోడీ ప్రభుత్వం కనిపిస్తా ఉంది. వేతనాలు సకాలంలో ఇవ్వడం లేదు, పని చేసినటువంటి దానికి గుర్తింపు లేదు, ఏ పనులు చేయాలా, ఎటువంటి పనులు చేయాలనేటువంటి ఒక స్పష్టత లేదు. సాఫ్ట్వేర్లో టీసీఎస్ నుంచి ఎన్ఐసీకి మార్పులు చేసి నానా యాగి చేసేటువంటి ప్రయత్నం ఉపాధి హామీలో చేస్తూ ఉన్నారు. అట్లాగే పేదలకు భూములు పంచాలని చెప్పేసి ఒక ప్రయత్నం ఈ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయట్లేదు. మేము ప్రధానంగా ఈరోజు అడగదలుచుకుంటామంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు నవరత్నాలు పెట్టారు, 9 నవరత్నాలు. ఈ 9 నవరత్నాల్లో ఆయన ఎందుకు భూములు పంచుతా అని చెప్పేసి ఎందుకు నవరత్నాలు పెట్టలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో వాళ్ళ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోనేరు రంగారావు భూ సిఫారసు కమిటీ ఒకటి ఏర్పాటు చేసి రాష్ట్రంలో లక్షలాది భూములు మిగులు భూములు ఉన్నాయని చెప్పేసి అన్నారు. మరి లక్షలాది భూములు మిగులు భూములు ఉన్నప్పుడు ఉపాధి హామీలో కూడా కూలీలు పెంచాలని, పనిదినాలు పెంచాలని, ఈరోజు 100 రోజులు పనిదినాన్ని ఆ జాబ్ కార్డులో నలుగురు ఉంటే ఒక్కరికి 25 రోజులు మాత్రమే వస్తూ ఉంది. అందుకని 200 రోజులు పనిదినాలు పెంచాలి. ఉపాధి కూలీల వేతనం కూడా 600 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా చనిపోయిన వారికి ఇప్పటిదాకా 50,000 మాత్రమే ఉంది. ఇక నుంచి మరి రకరకాల చనిపోయిన వారికి 1 కోటి రూపాయలు ఈరోజు నష్టపరిహారం సందర్భంలోనే వ్యవసాయ కార్మికులు ఉపాధి హామీ పనులకు పోతే మరి కేవలం 50,000 మాత్రమే ఇస్తా ఉన్నారు. దీనికి 5 లక్షలు ఇవ్వాలని ఉభయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి.
దేశవ్యాప్త వ్యవసాయ కార్మికులు అనుభవిస్తున్న మరి కష్ట నష్టాల్ని చూసి రాబోయే కాలంలో ఉపాధి కూలీల వలస రాపాలని ఏ ప్రాంతంలో అయినా వాళ్ళకి పరిగణించే పద్ధతుల్లో మరి గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేసి వాటి ప్రభుత్వ వ్యతిరేక విధానాలకి ఉపాధి హామీల పరిధానాలు పెంచుకునేదానికి వేతనాలు పెంచుకునేదానికి మరి కార్మిక సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయబోతున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం। పెంచిన నిత్యవసర సరుకుల ధరలు తగ్గించాలని కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలో నిరసనలు చేపట్టారు। కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కొండారెడ్డి బుర్జు వరకు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ బాబు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు। కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు। రాకపోకలను అడ్డుకున్నందుకు పోలీసులు సుధాకర్ బాబుని అరెస్ట్ చేశారు। శాంతియుతంగా ఆందోళన చేసిన తమను అరెస్ట్ చేయడం ఎంతవరకు సబబని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సుధాకర్ బాబు ప్రశ్నించారు। దొంగ అంటే పెద్ద దొంగలు ఈ రోజు అట్లా తయారు ఈయన దొంగ అని పెద్ద దొంగలు గజ దొంగలు కేంద్ర ప్రభుత్వం ఉండేది ప్రజాస్వామ్యానికి మచ్చ ఇక్కడ కులము మతం సంబంధం లే మన ఆయన ఏమైనా బీసీ కార్డు ఉపయోగిస్తానేమో తప్పది నేరం చేసిన వాడంతా కులాన్ని ఉపయోగించుకుంటే నేరాలు నేరం చేసిన వాళ్ళు వదిలిపెట్టాలా కులం పేరు చెప్తే కాబట్టి అతడు ఎస్సీ అయినా బీసీ అయినా ఓసీ అయినా మైనార్టీ అయినా ఎవడైనా సరే తప్పు చేస్తే శిక్ష అనుభవించాలి అంత క్లియర్గా న్యూడ్గా ఉండి మాట్లాడి అది ఆయన మాఫీలు చేశారు ఇవి చేశారు అంటే ఆ పక్క సజ్జల గారు మాట్లాడారు మేము కఠిన చర్యలు తీసుకుంటామని కఠిన చర్యలు ఇప్పటికే తీసుకొని ఉండాలి సస్పెండ్ చేసే లాభం లేదు ఆయన వాళ్ళ సభ్యులు కొనసాగుతాడు శిక్ష కాదని శిక్ష అంటే ఉండాలి వెంటనే తన ఎంపిక రిజెక్ట్ చేయాలి అది బాధ్యత పోలీస్ ఆఫీసర్వి నువ్వు ఈ ఈ విధంగా ప్రవర్తించవచ్చా ఆ పదవులు ఉండకూడదు సస్పెండ్ ఏముంది సస్పెండ్ చేస్తా లోపల రప్పించుకుంటాం లోపల వస్తాడు మాట్లాడుతూ పోతుంటాడు కాబట్టి అది శిక్ష కాదు వెంటనే అతను పదవికి రాజీనామా చేయాలి అని మేము డిమాండ్ కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తాం। మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ కోరంట్ల మాధవ్ను పదవి నుండి బరతరపు చేయాలని లోక్సభ స్పీకర్ని టీడీపీ కర్నూలు నంద్యాల జిల్లా అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు గౌరి వెంకటరెడ్డి డిమాండ్ చేశారు। జిల్లాలో పార్టీ కార్యాలయం వద్ద ఎంపీ కోరంట్ల మాధవ్ను తక్షణమే బరతరపు చేయాలని నిరసన తెలిపారు। వైసీపీ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరవైందని తెలిపారు। కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు। పక్క రాష్ట్రాలు ఉమ్మించే పరిస్థితి వస్తూ ఉంది। దయచేసి మేము డిమాండ్ చేసేది ఏమంటే ఇప్పటికైనా సరే ఇమ్మీడియట్ గా సాయంత్రం లోపల కోరంట్ల మాధవ్ మీద ఎంపీ మీద యాక్షన్ తీసుకోవాలి లేదంటే రాష్ట్రం అంతా మహిళలు ఎదురు తిరిగే పరిస్థితి కానవుతుంది ఆ పని తెచ్చుకోవద్దండి జాగ్రత్త పడండి మహిళను ఆదరించేటువంటి పార్టీ ఉండాలి మహిళను అవమానపరిచే విధంగా ఈ పార్టీ గారు పుట్టింది అర్థమైతా ఉంది దయచేసి ముఖ్యమంత్రి బుద్ధి తెచ్చుకొని ఇంట్లో నుంచి బయటకు వచ్చి మాట్లాడు మీరు మాట్లాడుకున్న సజ్జన రామ్కి ఇక్కడ ఎవడండి గుమస్తా 2 లక్షల గుమస్తా ఆ గుమస్తా మాట్లాడిస్తారా ముఖ్యమంత్రి మాట్లాడాలి బయటకు వచ్చి। నగరంలోని యూకాన్ కాంప్లెక్స్ లో వేలకు వేలు అద్దెలు చెల్లించి దుకాణాలు నడుపుతున్నామని కొన్ని బంకుల వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని దుకాణదారులు నగరంలో కాంప్లెక్స్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు। ఈ సందర్భంగా సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ కొన్ని ఏళ్లుగా అద్దె దుకాణాల్లో వివిధ వ్యాపారాలు చేస్తూ జీవనం సాగిస్తున్నామని అన్నారు। ప్రస్తుతం కొన్ని బంకుల వల్ల వ్యాపారాలు తీవ్రంగా నష్టపోతున్నామని వాటిని కట్టడి చేయాలని గత కొన్ని రోజులుగా మున్సిపల్ అధికారులకు ఎమ్మెల్యేల దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది కానీ సమస్య పరిష్కారం కావడం లేదని పేర్కొన్నారు। తక్షణమే వ్యాపారాలు నష్టం కలిగించే దుకాణాలను తొలగించాలని వారు కోరారు। ఏ ఒక్క గవర్నమెంట్ కానీ ఇప్పుడు దాకా 3 ఇయర్స్ నుండి ఫైట్ చేస్తున్నాం ఏ ఒక్కరు మాకు సపోర్ట్ చేయడం లేదు మేము హైకోర్టు పోయి కోర్టు స్టే వేకౌట్ చేసి తీసుకొని వచ్చాం ఆర్డర్స్ వచ్చినా కూడా ఇంతవరకు మాకు రిజల్ట్ అనేది లేదు రోజు కమిషనర్ ఆఫీస్ చుట్టూ ఎమ్మెల్యేల చుట్టూ అందరి చుట్టూ తిరిగి అలసిపోయాము ఇక మీద మేము రోడ్డు మీద ఉంటే మా నిరాహార దీక్ష మొదలుపెట్టాలని అనుకుంటున్నాం। కాంప్లెక్స్ లో లీగల్ బంక్స్ ఉన్నాయి దానికి తీసేయమని కోర్టు హైకోర్టు నుండి ఆర్డర్ వచ్చింది కమిషనర్ గారి దగ్గర పోతే కమిషనర్ సార్ రేపు వస్తాము 3 డేస్కి వస్తాము అని నా రెస్పాన్స్ ఇస్తలేడు అందుకోసమని ఇక్కడ ధర్నా చేస్తున్నాం మాకి ఇల్లీగల్ బంక్స్ వల్ల చాలా ప్రాబ్లం అయిపోయింది అక్కడ లోపల రెంట్లు కడుతున్నాము మేము పార్కింగ్ సమస్య కూడా చాలా ఉంది మాకు అసలు కాంప్లెక్స్ లో
ఆ విషయం అందరు ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాము, కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాము, మళ్ళీ ఎవరు స్పందిస్తలేమని ఇలా ధర్నా చేస్తున్నాం. పేద బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కోసం పాటుపడిన ధన్యజీవి టి షెడ్రకని ఆయన ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్, రాష్ట్ర నాయకులు ఓబులు అన్నారు. గురువారం సాయంత్రం కార్మిక కర్షక భవన్ నందు టి షెడ్రక్ 2వ వర్ధంతి సభ సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌ దేశాయ్ అధ్యక్షతన జరిగింది. ముందు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా గఫూర్ మాట్లాడుతూ కరోనా సమయంలో రాష్ట్ర నాయకులు టి షెడ్రక్, సున్నం రాజయ్య మరణించారని తెలిపారు. దేశం ఎంత విజ్ఞాన అభివృద్ధి చెందినా మృత్యును జయించే శక్తి సాధించలేదని తెలిపారు. కరోనాతో దేశం ఎంతో ఇబ్బందులు పడుతుందని వివరించారు. బిర్లా కంపెనీలో అప్రెంటిస్గా చేరి ఆ తర్వాత పేపర్ మిల్లో ఉన్న కార్మికులను ఐక్యం చేసి ఎర్ర జెండాను ఎగరవేసిన నేత షెడ్రక్ అని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా రకరకాల సంఘాలు ఏర్పాటు చేసిన వ్యక్తుల్లో షెడ్రక్ పాత్ర కీలకమైందని తెలిపారు. పార్టీ కార్యకర్తగా, నాయకుడుగా అంచెలంచెలుగా ఎదిగి ప్రజల కోసం తుది శ్వాస వరకు పరితపించి పనిచేశారని అన్నారు. కరోనా సమయంలో భారతదేశంలో కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడంలో ఘోరంగా విఫలం చెందిందన్నారు. షెడ్రక్ ఆశయ సాధన కోసం ప్రజలను చైతన్యం చేసి కేంద్రంలోని మతోన్మాద పార్టీని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు. ప్రతి కార్యకర్త ఆయన జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని, అప్పుడే మనం ఆయనకు ఇచ్చే నిజమైన నివాళులని తెలిపారు. ఖబర్దార్, మీ అంతు తెలుస్తాం, బీజేపీ వ్యతిరేకమే కాదు బీజేపీని బలపరిచేవాడిని కూడా మన తెలుస్తాం అనే పద్ధతిలో ప్రజా ఉద్యమాన్ని మనం నడపగలిగితే, ప్రజల్ని చైతన్యం చేయగలిగితే, ఇటువంటి వైరస్ వచ్చినప్పుడు మనం ప్రజల్ని ఆదుకోగలుగుతాం, లేకుంటే ప్రజల్ని మాత్రం దారికి వదిలేసిన వాళ్ళం అవసరం. కాబట్టి కామ్రేడ్ షెడ్రక్కు జవాబు అర్పిస్తూ ఆయన జీవితాన్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ప్రజా ఉద్యమాలు ఎట్లా పనిచేయాలని నేర్చుకోలేదు. కామ్రేడ్ అన్నపూర్ణ ఆయన సత్యమణిగా ఉంటూ ఆయన జీవితాంతం ఆయన వెంట నడిచారు. ఈరోజు కూడా మన ఉద్యమం మధ్యలో ఉన్నారు. కామ్రేడ్ వినోద్ డాక్టర్గా ఈరోజు ఉదయం అక్కడ మెడికల్ క్యాంప్ హోల్డౌన్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా మనం ఏ మెడికల్ క్యాంప్ పెట్టినా కామ్రేడ్ డాక్టర్ వినోద్ పాత్ర లేకుండా ఉండదు. కరోనాలో ఇక్కడ కరోనా సెంటర్ పెట్టినప్పుడు కూడా వినోద్ అన్ని బాధ్యతలు తీసుకొని ప్రతిరోజు పేషెంట్స్ని పరిశీలించి ఆ రకంగా సేవ చేశాడు. కాబట్టి ఆ కుటుంబం ఆ మార్గంలో నడుస్తుంది, కామ్రేడ్ షెడ్రక్ మార్గంలో నడుస్తుంది. మనం కూడా కామ్రేడ్ షెడ్రక్ను ఆదర్శించుకొని మన జీవితంలో మనం కూడా ప్రజలకు సేవ చేయాలి. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ షెడ్రక్తో కలిసి 30 సంవత్సరాలుగా పార్టీలో పనిచేశానని చెప్పారు. షెడ్రక్ అనేక కార్మిక సంఘాలను ఏర్పాటు చేశారని అన్నారు. రాయలసీమ సబ్ కమిటీ కన్వీనర్ ఓబులు మాట్లాడుతూ షెడ్రక్ సామాజిక న్యాయం కోసం, వివక్ష రూపుమాపడం కోసం ఆయన పాదయాత్రలు చేసి వాటిని రూపుమాపేందుకు చేసిన కృషి ఎనలేనిదని అన్నారు. ఆయన కార్మికులకు శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేశారని అన్నారు. స్వార్థంతో పనిచేసే ఈ రోజుల్లో ఆయన ప్రజల కోసం పరితపించారని తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం పాలక వర్గాలపై పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. షెడ్రక్ కుమారుడు డాక్టర్ వినోద్ మాట్లాడుతూ, నాన్న ప్రజా నాయకుడైతే తాను ప్రజల డాక్టర్ను అవుతానని చెప్పారు. సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ మాట్లాడుతూ, సిపిఎం 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు చేయవలసిన కార్యక్రమాల గురించి వివరించారు. సిపిఎం కమిటీ సభ్యులు పిఎస్ రాధాకృష్ణ వందన సమర్పణతో సభ ముగిసింది. ఈ సభలో షెడ్రక్ సతీమణి, అన్నపూర్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, వివిధ ప్రజా సంఘాల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇది చాలా ప్రమాదం ముందుకు వచ్చింది. ఇప్పటికే దోపిడీ గురవుతున్నాం కార్మికులు. రకరకాల ఈరోజు కార్మికులుగా లక్షలాది మందికి కనీస వేతనం నిర్ణయించలేనటువంటి పరిస్థితులు ఉంది ప్రభుత్వం. చాలా నిర్లక్ష్యంగా కార్మికులు ఏం చేస్తారనే పద్ధతుల్లో 18 సంవత్సరాలుగా కనీసం వేతనం నిర్ణయించేటువంటి పరిస్థితి ఎక్కడ ఉందంటే, ఈరోజు ఎంత దుర్మార్గంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తామని తెలుస్తుంది. అదేవిధంగా కేంద్రం ఈరోజు చూస్తున్నాం, రోజు మనం దళితుల మీద దాడులు లేదా ఇతర మతస్థుల మీద దాడులు రకరకాల పెడతా. ఎందుకంటే భారతదేశం విభిన్న సంస్కృతి, విభిన్న సంప్రదాయం కలిగినటువంటి దేశం, బహుళత్వంలో ఏకత్వం ఉన్నటువంటి దేశం మన దేశం. ఆచారాలు, సాంప్రదాయాలు, ఆహార పొరపాట్లు లేదా దుస్తులు వేసుకోవడం, భాషలు చాలా తేడా ఉన్నటువంటి దేశం. 29 రాష్ట్రాల్లో వేల
భాషలు ఉన్నాయి, వేద సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఈరోజు కేంద్రం వ్యవహరిస్తూ ఉంది. మనం ఈరోజు కాంగ్రెడ్ షట్రక్ గారిని మనం ఆయన గుర్తు చేసుకుంటున్నామంటే దాన్ని మనం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెడ్స్గా కమ్యూనిస్ట్ కుటుంబ సభ్యులుగా దాన్ని ముందుకు తీసుకుపోవడానికి మన ప్రయత్నం ఎవరికి శక్తి మేరకు సిపిఎం సీనియర్ నాయకులు టి షెట్టర్ గారి రెండవ వర్ధంతిని పురస్కరించుకొని న్యూ సిటీ కమిటీ చిన్న వ్యాపారస్తుల సంఘం కార్యదర్శి మహమ్మద్ రఫీ మరియు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నగరంలో డాన్ పోస్కో నవజీవన్ బాలల వసతి గృహంలో బాలలకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టి షెట్టర్ కుమారుడు డాక్టర్ వినోద్ షెడ్రక్ గారి సత్యమణి అన్నపూర్ణ సిపిఎం జిల్లా కార్యదర్శి డి గౌస్ దేశాయ్ పి నిర్మల టి రాముడు అంజిబాబు పాల్గొని అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక వర్గానికి ప్రజలకు అత్యంత సేవలు అందించిన బడుగు బలహీన వర్గాల కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి షెడ్రక్ అని కొనియాడారు. వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. గురువారం కురిసిన వర్షానికి కల్లూరు మండల పరిధిలోని కురిసిన వానకు ఒక్కెరవాగు పొంగి పొర్లింది. కల్లూరు నెరవాడ గ్రామాల్లో ఒక్కెరవాగు పొంగడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కల్లూరు వద్ద ఒక్కెరవాగు ఉధృతంగా ప్రవహించింది. కల్లూరు మండల పరిధిలోని దొడ్డిపాడు గ్రామంలో పొలాల నుంచి వర్షం నీరు ప్రవహిస్తూ గ్రామంలోకి పెద్ద ఎత్తున వచ్చి చేరింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవంలో భాగంగా నగరంలోని కొండారెడ్డి బుర్జుకు జాతీయ జెండా రంగుల్లో విద్యుత్ దీపాలంకరణ చేశారు. మూడు రంగులతో కొండారెడ్డి బుర్జు శోభిల్లుతోంది. నగరంలోని ప్రధాన కూడళ్ల వద్ద కూడా వివిధ రంగులతో విద్యుత్ దీపాలంకరణ చేస్తున్నారు. వీటిని చూసేందుకు నగరవాసులు ఉత్సాహం చూపిస్తున్నారు. కల్లూరు ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగులకు పింఛన్ల పంపిణీ చేశారు. నగరంలోని చార్టెడ్ అకౌంటెంట్ మరియు V3 ఫౌండేషన్ అధినేత చంద్రశేఖర్ రాజు విజయభట్టు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని గత 10 సంవత్సరాలుగా దివ్యాంగులకు ప్రతి నెల 5వ తేదీన కల్లూరు ఆదిత్య పాఠశాలలో పింఛన్ ఇవ్వడం ఆనందంగా ఉందని చంద్రశేఖర్ తెలిపారు. ఈ కార్యక్రమానికి భవిష్యత్తులో తమ వంతు సహాయ సహకారం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమం ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్కే భాష అధ్యక్షతన నిర్వహిస్తున్నామని వారు తెలిపారు. మానసిక వికలాంగులకు పింఛన్ కార్యక్రమము గత కొన్ని సంవత్సరాలుగా నడపవచ్చున్నది. ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనకు ముఖ్య అతిథిగా పిచ్చేసిన శ్రీ విజయభట్టు చంద్రశేఖర్ రాజు గారు మాకు ఎంతో ఆప్యాయతగా మా యందు ఆహ్వానం మన్నించి మేము పిలిచిన వెంటనే మా యొక్క కార్యక్రమానికి వారు ఇచ్చేసినందుకు వారికి మా హృదయ ఎస్కే ఫౌండేషన్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు కార్యక్రమంలో వారి గురించి ఒక చిన్న విన్నపం తెలియడం జరుగుతుంది. మహా పెద్ద పెద్ద వాళ్ళంతా ఎంతో కష్టపడి బయటకు వచ్చిన మాదిరిగానే మన చంద్రశేఖర్ భట్టు రాజు సార్ గారు కూడా చాలా కష్టపడి కింది స్థాయి నుంచి పై స్థాయికి ఎదిగారు. కష్టం విలువ తెలిసిన వారు వారు ఎన్నో సమాజ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. దానిలో కొన్ని భాగాల్లో ముఖ్యంగా మూగజీవులైన మనకు జంతువులు ఎన్నో వాటికి నీళ్లు పంపడం ఎండాకాలంలో అతి తీవ్రత కొరత ఏర్పడిన కారణంగా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పెరిగిన నిత్యావసర ధరలకు మరియు అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన. వ్యవసాయ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని, ఉపాధి హామీ కూలీలకు పెండింగ్లో ఉన్న కూలీ వేతనాలు చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కలెక్టరేట్ వద్ద నిరసన. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను పదవి నుండి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు. ఈ వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.